Welcome to Communication Skills and Life Skills Lab, third semester. Next chapter is Leadership Skills. The concept of a leader. Who is leader? What makes a person leader? If an individual has a desire and willpower, the individual can become an effective leader. Good leaders are made, not born. Good leaders develop through a never-ending process of self-study, education, training, and experience. To inspire your workers into higher levels of teamwork, there are certain things you must know and do. These do not come naturally, but are acquired through continual work and study. Leadership is a process by which a person influences others to accomplish an objective, and it directs in a way that makes it more cohesive and coherent. So, leader ane vadu puttukato raadu. Leader tayar cheyabadtadu. ఎలా తయారు చేయబడతాడు? ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సెల్ఫ్ స్టడీ, తనను తాను చదువుకోవడం, తనను తాను అర్థం చేసుకోవడం, తనను తాను డెవలప్ చేసుకోవడం, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, ఎక్స్పీరియన్స్, వీటి వల్ల తయారవుతాడు. టు ఇన్స్పైర్ యువర్ వర్కర్స్ ఇన్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ టీమ్ వర్క్, మీ టీంలోని మీ వర్కర్స్ని, సబార్డినేట్స్ని ఇన్స్పైర్ చేయాలంటే దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ యూ మస్ట్ నో. నీకు చాలా కొన్ని విషయాలు తెలియాలి, కొన్ని విషయాలు చేయాలి. దీస్ డు నాట్ కమ్ న్యాచురల్లీ. ఇవి న్యాచురల్గా రావు, బట్ ఆర్ రిక్వైర్డ్. అవి నేర్చుకోవడం ద్వారా వస్తాయి, త్రూ కంటిన్యువల్ వర్క్ అండ్ స్టడీ. అది ఒక ప్రాసెస్, అది నిరంతరమైనటువంటి ప్రాసెస్. లీడర్షిప్ ఈజ్ ఎ ప్రాసెస్ బై విచ్ ఏ పర్సన్ ఇన్ఫ్లుయెన్సెస్ అదర్స్. లీడర్షిప్లో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని, మరికొంతమంది వ్యక్తులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ప్రభావితం చేస్తాడు. టు అకంప్లిష్ అన్ ఆబ్జెక్ట్, ఒక పని చేయడంలో. అండ్ డైరెక్ట్స్ ఇన్ ఎ వే దట్ మేక్స్ ఇట్ మోర్ కోహెసివ్ అండ్ కోహెరెంట్. అది సూటబుల్గా, కన్స్ట్రక్టివ్గా ఉండేలా చేస్తాడు. సో ఒక టీంని ఒక కుటుంబంలాగా చేస్తాడు. నెక్స్ట్, traits of effective leader. Oka manchi effective leader samajamlo ledha oka vyavasthalo oka samsthalo oka nayakudu oka prabhavitamainatvanti nayakudu oka manchi nayakudu anetondiki elanti lakshanalu untayi. So first one is adaptable to situations. Samasyalaku anugunanga athanu maartadu. అడాప్టబుల్, చేంజబుల్. సమస్యలకి ఎటువంటి సమస్య వచ్చినా సరే వాటికి అనుగుణంగా చేంజ్ అవుతాడు. అడాప్టబుల్. అలర్ట్ టు సోషల్ ఎన్విరాన్మెంట్. సోషల్ ఎన్విరాన్మెంట్, తన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి అలర్ట్ అవుతూ ఉంటాడు, దూరంగా ఉండడు. అంబీషియస్ అండ్ అచీవ్మెంట్ ఓరియంటెడ్, సాధించాలనే తపన, కృషి అనేవి కనిపిస్తాయి. అసెప్టివ్గా ఉంటాడు, నెగిటివ్గా ఉండడు. కోఆపరేటివ్, డెసిసివ్, డిపెండబుల్, అతని మీద మనం నమ్మొచ్చు. డామినెంట్, ఎనర్జెటిక్, పర్సిస్టెంట్, సెల్ఫ్ కాన్ఫిడెంట్, టాలరెంట్ ఆఫ్ స్ట్రెస్, విల్లింగ్ టు అజ్యూమ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఇవి ఒక నాయకుని, మంచి నాయకుని లక్షణాలు. నెక్స్ట్, అసలు నాయకులు ఎన్ని రకాలు ఉంటారు? డిఫరెన్స్ బిట్వీన్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్. సో నాయకుడికి ఒక మేనేజర్కి డిఫరెన్స్ ఏంటి? లీడర్ ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ ఇన్ఫ్లుయెన్స్. ఒక నాయకుడు ఒక ప్రభావం చేత తయారు చేయబడతాడు. మేనేజరు బేస్డ్ ఆన్ అథారిటీ, ఒక అధికారం వల్ల తయారవుతాడు. అధికారానికి సంబంధించిన వ్యక్తి మేనేజ్మెంట్, మేనేజర్ అధికారానికి సంబంధించిన వ్యక్తి.
లీడర్ అనేవాడు ఇన్ఫ్లుయెన్స్ ప్రభావానికి సంబంధించిన వాడు. లీడర్ ఈజ్ అన్ ఇన్ఫార్మల్ డెసిగ్నేషన్. ఇదొక డెసిగ్నేషన్, ఒక పొజిషన్, ఎవరో ఇచ్చింది అంటే ఇచ్చింది కాదు, ఇది అఫీషియల్ కాదు, ఇన్ఫార్మల్. బట్ ఇట్ ఈస్ ఎ మేనేజ్మెంట్, ఈజ్ మేనేజర్ ఈజ్ ఫార్మల్లీ డెసిగ్నేటెడ్ పోస్ట్ పొజిషన్, అధికారికంగా ఇచ్చినటువంటి ఒక పోస్ట్ అది నేమ్. నెక్స్ట్, లీడర్షిప్ ఈజ్ అన్ అచీవ్డ్ పొజిషన్, ఇది సాధించుకున్నది, కష్టపడి తనకు తానుగా సాధించుకున్నది. బట్ మేనేజర్ మేనేజ్మెంట్ ఈజ్ అసైన్డ్ పొజిషన్, ఒక ఇచ్చింది అది, ఒక సంస్థ ఇచ్చినటువంటిది. లీడర్షిప్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ రోల్, ఇది ప్రతి ఒక్కరిలోనూ ఒక భాగం, ఇది బాధ్యత. మేనేజ్మెంట్ ఇట్ ఈస్ ఇంప్రూవ్డ్ బై యూజ్ ఆఫ్ ఎఫెక్టివ్ లీడర్షిప్ స్కిల్స్, ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి మేజర్గా ఇస్తుంటారు. లీడర్షిప్ ఈజ్ ఇండిపెండెంట్ మేనేజ్మెంట్, ఇక్కడ ఎవరు నాయకుడు అదే అతని మీద ఎవరు కూడా ఆజమైజ్ చెయ్యరు. సో మేనేజ్మెంట్ ఇట్స్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ లీడర్, ఇట్స్ సక్సెస్ డిపెండెంట్ ఆన్ లీడర్. ఇక్కడ మేనేజ్మెంట్ అనేది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది, సక్సెస్ అనేది వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, లీడర్షిప్ స్టైల్స్, జనరల్లీ లీడర్స్ ఆర్ త్రీ కైండ్స్, సమ్ సే ఫోర్ కైండ్స్, సమ్ సే సెవెన్ కైండ్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆటోక్రాటిక్, సెకండ్ వన్ ఈజ్ డెమోక్రాటిక్, థర్డ్ వన్ ఈజ్ లెజర్ ఫెయిర్. సో ఇన్ ఆటోక్రాటిక్ లీడర్షిప్, ఆటోక్రాటిక్ లీడర్షిప్ ఈజ్ వన్ వేర్ ఇన్ ఏ లైన్ ఆఫ్ డిమార్కేషన్ ఎగ్జిస్ట్స్ బిట్వీన్ ద లీడర్ అండ్ హిస్ ఫాలోవర్స్ అండ్ ఆల్ ద డెసిషన్స్ ఆర్ టేకెన్ బై లీడర్ సోల్లీ. ఇన్ దిస్ ద లీడర్ డైరెక్ట్స్ ద సబార్డినేట్స్ రిగార్డింగ్ వాట్ ఈజ్ టు బి డన్ అండ్ హౌ ఈజ్ టు బి డన్. ఈ ఆటోక్రాటిక్ లీడర్షిప్లో ఒక లైన్ అనేది, డిఫరెన్స్ అనేది ఉంటుంది లీడర్కి, ఫాలోవర్స్కి, సబార్డినేట్స్కి. ఇక్కడ ప్రతి నిర్ణయము లీడరే తీసుకుంటాడు, నాయకుడే నిర్ణయిస్తాడు, ప్రతిదీ నాయకుడే నిర్ణయిస్తాడు, దాన్ని అతని సబార్డినేట్స్ అంచర్లు ఫాలో కావాలి. ఇతను డైరెక్ట్ చేస్తాడు ఎలా జరగాలి, ఏం జరగాలి అనేది మొత్తం నిర్ణయిస్తాడు. సో దిస్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ ఈజ్ కాల్డ్ ఆటోక్రాటిక్ లీడర్షిప్. ఇటువంటి మనం తీసుకుంటే జస్ట్ లైక్ కింగ్స్ ఇన్ ఓల్డెన్ డేస్, కింగ్ రాజు లాంటి వాళ్ళు దీని కింద తీసుకోవచ్చు ఎగ్జాంపుల్. నెక్స్ట్, డెమోక్రాటిక్, డెమోక్రాటిక్ లీడర్షిప్ అల్యూడ్స్ టు ఏ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఇన్ విచ్ ద లీడర్ షేర్స్ ద డెసిషన్స్ మేకింగ్ పవర్ అండ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ విత్ ద గ్రూప్ మెంబర్స్. Democratic leadership is one that gives the subordinates equal chance of participating in the decision making process as to what is to be done and how it is to be done. Democratic leadership lo leader anavadu tana subordinates tho tana anchalato panchukuntadu what is to be done, what to done, what to be done, ఏం చేయాలి, ఎలా చేయాలి. సో ఈ టేక్స్ సజెషన్స్. సో డెసిషన్ మేకింగ్ పవర్ అండ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా గ్రూప్ మెంబర్స్తో షేర్ చేసుకుంటాడు. సో ఈ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ యాజ్ వాట్ ఈజ్ టు బి డన్ అండ్ హౌ ఇట్ ఈస్ టు బి డన్, ఇవి గ్రూప్ మెంబర్స్ లీడర్ కలిపి నిర్ణయం తీసుకుంటారు. నెక్స్ట్, లెజర్ ఫెయిర్, ఇన్ లెజర్ ఫెయిర్ లీడర్స్ హ్యావ్ అన్ అటిట్యూడ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ రిలయన్స్ ఆన్ హీ సబార్డినేట్స్. ద డోంట్ మైక్రో మేనేజ్ ఆర్ గెట్ టూ ఇన్వాల్వ్డ్, ద డోంట్ గివ్ టూ మచ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ గైడెన్స్. ఇన్స్టెడ్ లెజర్ ఫెయిర్ లీడర్స్ లెట్ దేర్ సబార్డినేట్స్ యూజ్ దేర్ క్రియేటివిటీ, రిసోర్సెస్ అండ్ ఎక్స్పీరియన్స్ to help them meet their goals. Democratic leader lo
మనకి జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి నాయకులను మనం చూడొచ్చు. ప్రైమ్ మినిస్టర్, మాజీ ప్రైమ్ మినిస్టర్. ఇన్ లెజాఫేర్ లీడర్ గివ్స్ ట్రస్ట్స్ అండ్ రిలయన్స్ ఆన్ హీ సబార్డినేట్స్. అతని అనుచరులని నమ్ముతాడు. సో ప్రతి టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. నాయకుని ఏది టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇస్తాడు. సో దే డోంట్ గివ్ టూ మచ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ గైడెన్స్. ఇన్స్టెడ్ లెజాఫేర్ లీడర్స్ లెట్ దే సబార్డినేట్స్ యూజ్ దే క్రియేటివిటీ. అనుచరులకి వాళ్ళ క్రియేటివిటీని, వాళ్ళ రిసోర్సెస్ని, వాళ్ళ అనుభవాలు ఉపయోగించి లక్ష్యాన్ని సాధించడంలో వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తాడు. సో నెక్స్ట్ దీంట్లో లెజాఫేర్కి ఎగ్జాంపుల్ అవర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు తీసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రాటజీస్ టు డెవలప్ ఎఫెక్టివ్ లీడర్షిప్. ఒక లీడర్షిప్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఉండాలి, ఎలా ఉండాలి ఒక నాయకుడు? డెలిబరేట్ ఆన్ యువర్ విజన్. తన విజన్ మీద స్పష్టత ఉండాలి. బీ కమిటెడ్, కమిట్మెంట్ ఉండాలి, కట్టుబడి ఉండాలి. ఫైండ్ గ్రేట్ మెంటర్స్. అతనికి సహాయకులని, సహాయం చేసేవాళ్ళు లేదా సహాయ అనుభవజ్ఞులని కనుక్కోవాలి, అనుభవజ్ఞులని వెతుక్కోవాలి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి. బిల్డ్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ట్రీట్ పీపుల్ రైట్. లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. సెల్ఫ్ అసెస్మెంట్. రెస్పాన్సివ్ టు ద నీడ్స్. షార్ప్ పర్సెప్షన్. మెయింటైన్ పాజిటివ్ యాటిట్యూడ్. సో ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఎఫెక్టివ్ లీడర్షిప్ లీడర్కి ఉండాల్సినటువంటి లక్షణాలు. అంతేకాకుండా అతను పాటించాల్సినటువంటి స్ట్రాటజీస్. సో దిస్ ఈజ్ ద లెసన్ ఆఫ్ లీడర్షిప్ స్కిల్స్. లిసన్ వన్స్ అగైన్, వాచ్ ఇట్ వన్స్ అగైన్ అండ్ మేక్ నోట్స్ and get ready for the exams. Thank you.